Hi guys, welcome to my channel. So, ఈ వీడియోలో నా IELTS ఎగ్జామ్ గురించి చూద్దాం. నా ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ, స్కోర్ ఎంత వచ్చింది, ప్రాక్టీస్ ఎన్రోల్ చేశా, ఇలా నా ఎక్స్పీరియన్స్ గురించి ఈ వీడియోలో షేర్ చేశా. సో ఈ వీడియోకు లైక్ వేసి ఎండ్ వరకు చూడండి. సో ఇంకా IELTS రాద్దామని ఫిక్స్ అయ్యి నవంబర్ 10th రోజు బుక్ చేస్తే నవంబర్ 28th స్లాట్ దొరికింది. సో అందరికీ స్పీకింగ్ ఒకరోజు, LRW ఒకరోజు ఉంటుంది, కానీ నాకు మాత్రం రెండు ఒకే రోజు ఉన్నాయి. LRW అంటే లిజనింగ్ రీడింగ్ రైటింగ్ అన్నమాట. సో నాకు స్పీకింగ్ ఏమో మార్నింగ్ 9:15కి, అలానే LRW ఏమో మధ్యాహ్నం 12:15కి. సో ఇంకా ఒక 15 డేస్ సుదీర్ఘ ప్రాక్టీస్ చేయంగా ఎట్ లాస్ట్కి నా ఎగ్జామ్ రోజు వచ్చింది. సో ఇంకా నేను ఎలా రాశాను ఏంటని ఈ వ్లాగ్లో చూద్దాం రండి. సో నా ఎగ్జామ్ డేట్ 28th నవంబర్ 2022, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. సో ఈ ఎగ్జామ్కి 18 డేస్ ముందే నవంబర్ 10th రోజు ఫ్రీగా లీప్ స్కాలర్ ద్వారా ఎగ్జామ్ని బుక్ చేసుకున్నా. సో మీకు IELTS ఎగ్జామ్ని ఎలా బుక్ చేసుకోవాలో తెలియకపోతే నెక్స్ట్ వీడియోలో పెడతా, చూసేయండి. సో ఎగ్జామ్ బుక్ చేసుకున్నాక 2-3 డేస్లో IDP వాళ్ళ నుంచి క్యాంబ్రిడ్జ్ IELTS అకాడమిక్ 16 బుక్ని ఫ్రీగా పంపిస్తారు. అలానే దీంతోపాటు ఫ్లిప్కార్ట్లో ఇంకొన్ని బుక్స్ కూడా ఆర్డర్ చేసుకొని చదువుకున్నా. అలానే డైలీ ఆన్లైన్లో లిజనింగ్ రీడింగ్ రైటింగ్ మాక్ టెస్ట్లు కూడా రాశా. అలానే యూట్యూబ్లో కూడా చాలా ఛానల్స్ చూసి ప్రాక్టీస్ చేశా. సో స్పీకింగ్ ఏమో డైలీ ఒక 1 అవర్ ఫ్రెండ్స్తో మాట్లాడేవాడిని. అలానే లీప్ స్కాలర్ యాప్లో ఫ్రీగా డైలీ స్పీకింగ్ సెషన్స్ ఉంటాయి. సో అక్కడ కూడా డైలీ మాట్లాడేవాడిని. సో ఇంక ఈ యాప్లో తెలియని వాళ్ళతో ఎంతసేపు అయినా ఫ్రీగా మాట్లాడొచ్చు. అలానే ట్యూటర్స్ కూడా మనల్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. అలా ఒక 10-15 డేస్ ఆల్ మాడ్యూల్స్ని మంచిగా ప్రిపేర్ అయ్యా. సో ఇంకా ఫైనల్గా నా ఎగ్జామ్ డే అయితే వచ్చేసింది 28th నవంబర్ 2022. ఆ రోజు మండే అనమాట. సో నా ఎగ్జామ్ సెంటర్ ఏమో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో. ఇంకా నా దగ్గర నుంచి చాలా దూరం ఉందని మార్నింగ్ 5:30కే లేచి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోయా. సో మార్నింగ్ 6:30 కాబట్టి వెదర్ మొత్తం చాలా కూల్గా ప్రశాంతంగా ఉంది. సో నా స్పీకింగ్ మార్నింగ్ 9:15కే కాబట్టి ఫాస్ట్గా బయలుదేరాం. అండ్ నాతో పాటు మా ఫ్రెండ్ కూడా వచ్చాడు. సో వీడే అనమాట మా ఫ్రెండ్. మీట్ మై ఫ్రెండ్ ప్రణయ్. సో లెట్స్ చెలో. ఇంకా లేట్ అవుతుందని బస్ స్టాప్కి వచ్చి బస్ ఎక్కాం, BN Reddy to LB Nagar. సో LB Nagar లో 7:30 కల్లా మెట్రో ఎక్కి జూబ్లీ హిల్స్కి స్టార్ట్ అయ్యాం. సో మార్నింగే కాబట్టి సీట్లు దొరికాయి. పోయేలోపు మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుంటూ వెళ్ళా. సో ఇదే అనమాట పెద్దమ్మ తల్లి మెట్రో స్టేషన్. ఇక్కడ దిగి దీని ముందే 500 మీటర్స్ డిస్టెన్స్లో టెస్ట్ సెంటర్ ఉంటుంది. సో ఇదే అనమాట IDP IELTS ఎగ్జామ్ సెంటర్. సో నేను కూడా పాస్పోర్ట్ అండ్ IELTS కన్ఫర్మేషన్ లెటర్ తీసుకొని 9:10 కల్లా లోపలికి వెళ్ళిపోయా. సో ఎగ్జామ్ సెంటర్ లోపల స్టార్టింగ్లో ఇలా ఉంటుందన్నమాట. ఎంట్రన్స్లో సెక్యూరిటీ కూడా ఉంటాడు, మనల్ని చెక్ చేసి మనం సైన్ చేశాక లోపలికి పంపిస్తాడు. సో ఇంకా లోపలికి వెళ్ళంగానే మనల్ని ఫోటో తీసి మెడలో ఒక ఐడి వేస్తారు. సో ఇంకా టైం ఉంటే అందరినీ లైన్గా కూర్చోబెట్టి మన టర్న్ వచ్చినప్పుడు పంపిస్తారు. సో నాకైతే కెనడియన్ ఆఫీసర్ వచ్చింది. సో ఫస్ట్ పార్ట్లో నా ఇంట్రడక్షన్ అడిగింది, సెకండ్ పార్ట్లో డెసిషన్ మేకింగ్ మీద ఒక టాపిక్ ఇచ్చి మాట్లాడమంది. సో థర్డ్ పార్ట్లో ఏమో సెకండ్ పార్ట్కి రిలేటెడ్గా 7-8 క్వశ్చన్స్ దాకా అడిగి ఓకే యూ కెన్ గో నౌ అని అన్నది. సో ఓవరాల్గా నాకైతే ఈ స్పీకింగ్ సెక్షన్ 9-10 మినిట్స్ పట్టిందంతే. సో బయటికి వచ్చి ఇంకా టైం ఉందని శరత్ సిటీ మాల్కి వెళ్ళాం. అక్కడంతా ఒక చుట్టు చుట్టేసి మళ్ళొకసారి LRW చూసుకున్నా. ఇంకా టైం అవుతుందని మళ్ళీ 11:40 కల్లా ఆటో ఎక్కి సెంటర్ కాడికి అయితే వచ్చేసా. ఇంకా టైం ఉందని అలా కూర్చుంటే అన్ని పెద్ద పెద్ద లగ్జరీ కార్సే వస్తున్నాయి. సో ఇంకా టైం చూసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళా. సెక్యూరిటీ చెక్ చేసి మనకి ఒక లాకర్ ఇస్తాడు, మన కాడ వాల్యుబుల్స్ ఏమైనా ఉంటే ఆ లాకర్లో పెట్టుకోవచ్చు. సో పెట్టేసి ఎగ్జామ్ రాద్దామని వెళ్ళాం. ఫస్ట్ ఒక 15 మినిట్స్ ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు ఎలా రాయాలి, ఎలా లాగిన్ అవ్వాలని. సో అలా 2.5 అవర్స్ అయిపోయాక నా ఎగ్జామ్ అయితే అయిపోయింది. అన్ని సెక్షన్స్ కూడా బాగానే రాశా, రైటింగ్ లిజనింగ్ ఇలా అన్నీ కూడా బాగానే రాశా. సో బయటకు వచ్చి మళ్ళీ మెట్రో ఎక్కుదామని వెళ్తుంటే మనోడికి ఈయన ఫ్రీగా జాతకం చెప్పిండు. ఇంకా IELTS సెంటర్ ముందైతే తినడానికి చాలా రెస్టారెంట్స్ హోటల్స్ కూడా ఉంటాయి. సో ఇంకా వెళ్ళి తినేసి మళ్ళీ ఈవినింగ్ 5 కల్లా మెట్రో ఎక్కేసి స్టార్ట్ అయ్యాం. సో ఫ్రెండ్స్ ఇదనమాట నా IELTS ఎగ్జామ్ వ్లాగ్. నచ్చితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకునేలోపు 3 డేస్లో రిజల్ట్స్ అయితే వచ్చినాయి. సో లిజనింగ్లో అయితే 5.5, రీడింగ్లో 6.5, రైటింగ్లో 5,
స్పీకింగ్లో 6, ఇలా ఓవరాల్గా 6 బ్యాండ్స్ అయితే వచ్చినాయి. సో మొత్తానికైతే 20 డేస్లో నా ఐఎల్స్ ఎగ్జామ్ని ఇలా కంప్లీట్ చేశా. సో నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా ఐఎల్స్ ఎగ్జామ్ రాశారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళ మాటల్లో చూద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రణయ్. నేను రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఐఎల్స్ ఎగ్జామ్ రాశాను. మై ఎక్స్పీరియన్స్ ఫర్ టోటల్లీ డిఫరెంట్. నేను కంప్యూటర్ రైటింగ్ పార్ట్ నేను మొత్తం 3గా రాశాను అండ్ ఐ గోట్ ఎ గుడ్ స్కోర్ ఇన్ దట్ రైటింగ్. మెయిన్గా మీరు రీడింగ్ అండ్ స్పీకింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. లిసనింగ్ అనేది ఆటోమేటిక్గా అర్థమవుతుంటుంది. రైటింగ్ అనేది మీ క్రియేటివ్ టాలెంట్ మీద బట్టి ఉంటుంది. దిస్ వాస్ మై ఎక్స్పీరియన్స్. నాకైతే 6.5 వచ్చాయి ఐఎల్స్లో. అదే, దట్స్ ఆల్. హాయ్ గాయ్స్, నా పేరు జతిన్. నేను రీసెంట్గా నేను ఐఎల్స్ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేశాను. ఇలా సాయిచ్చి నన్ను పీటర్ చెప్పాను, ఎట్లా రాశావు చెప్పరా అంటే నేను చెప్తున్నా. కంప్యూటర్ డెలివరీ బేస్ రాసే భయ్యా. నేను నాకు చాలా టఫ్ అనిపించింది రైటింగ్. ఇన్ టైంలో టైపింగ్ చేయాలి అంటే చాలా టఫ్ అనిపించింది. ఐ విల్ సజెస్ట్ యూ దట్ పేపర్ బేస్ రాయండి. నేను సజెస్ట్ చేస్తాను మిమ్మల్ని. రైటింగ్ కూడా కొంచెం ఈజీ ఉంటుంది. అండ్ లిజనింగ్ అండ్ రీడింగ్ ప్రిపేర్ అవ్వండి. దట్స్ ఇట్. ఆ రెండు ప్రిపేర్ అయితే రైటింగ్ స్పీకింగ్ మేనేజ్ చేయొచ్చు భయ్యా. మంచిగా వస్తా 6.5 వస్తాయి. లిజనింగ్ రీడింగ్ మంచిగా ఉంటాయి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. సబ్స్క్రైబ్ టు హే సాయి. సో గైస్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.